కథాలోకాన్ని ఆదరిస్తున్న వీక్షకులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు కథాలోకంలో ఇవాటి నా కథ చేదు కూడా రుచే ఇది స్వాతి వారపత్రికలో రెండు వేల పద్నాలుగు జూన్లో ప్రచురితమైంది వింటారా నా కథ చేదు కూడా రుచే సంజ వాలుతోంటే ఆనందవల్లి మొక్కల దగ్గర నుంచి నెమ్మదిగా లేచి బియ్యం ఏరుతూ ఆలోచనలో పడింది భర్త అనంతసేనం చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసి ఆనందం రాత్రి ఏం వండుతున్నావేంటి అని ఆసక్తిగా అడిగాడు మధ్యాహ్నం ముక్కల పులుసు దోసకాయ పచ్చడి ఉన్నాయిగా అప్పుడాలి వేయిస్తాలేండి అంది చిరాగ్గా నాలుగు బంగాళదుంపులు వేయొద్దు కరకరలాడుతూ కమ్మగా ఆశగా అడిగాడు వంటింటి గుమ్మం దగ్గర నిలబడి అబ్బా కోరికలు ఏమీ తక్కువ లేదు అలాగే చేస్తా కానీ మీరు ఒకసారి డాబా మీదకి వెళ్ళి మల్లెతీగా పక్కకి వాలిపోతోంది సరిచేసి రండి అంటూ కుక్కర్ పెట్టి దుంపలు తరగడం మొదలుపెట్టింది ఆనందవల్లి ఇదిగో ఇప్పుడే వెళ్తా కాసేపు నడిచి కూడా వస్తా వంట పూర్తవగానే పిలు అంటూ డాబా మీదకి వెళ్ళాడు అనంతసేను ముక్కలు తరుగుతూ ఆలోచిస్తోంది ఆనందవల్లి ఏంటి జీవితం నాకంటూ పైసా సంపాదన లేదు అన్నిటికీ ముగుడి దయాధర్మం మీద ఆధారపడాల్సిందే చిన్నప్పుడు నాన్న ముందు పెళ్ళయ్యాక మొగుడు ముందు చేయి చాపడమే తప్ప తనకి వేరే గత్యంతరం ఏముందసలు బాణాకాలం చదువుతో పెళ్లి చేసేసి బాధ్యత వదిలించుకున్నారు ఇంట్లో వాళ్ళు చదువుకొని ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎంత బాగుండేది దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉండేదాన్ని కదా పెళ్ళయ్యాక కుటుంబ బాధ్యతలు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇల్లు కట్టుకోవడం ఎప్పుడూ తీరికలేదు తన గురించి ఆలోచించుకునే సమయమే లేదు తనకేం కావాలో తనకి తెలియకుండా భర్త తెచ్చిన దాంట్లో సరిపెట్టుకుంటూ ఏ కోరికలు లేకుండా నలభై సంవత్సరాలు గడిపేసింది ఈ మధ్య భర్త రిటైర్ అయి స్వగ్రామంలో సొంత ఇంట్లో స్థిరపడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుంది ఇప్పుడిప్పుడే ఆమెకి తను ఇన్నేళ్ళు ఏం పోగొట్టుకుందో అర్థం అవసాగింది ఆ రోజు భర్త అలా ప్రవర్తించకపోతే ఈ ఇంట్లో తన స్థానం పురానికి వచ్చినప్పటి నుంచి తను ఏనాడో బజారుకి వెళ్ళి ఏమీ కొన్నట్టు గుర్తులేదు తనకేం కొనాలో ఎప్పుడు కొనాలో ఆయనకి బాగా తెలుసు తనకి ఎప్పటి నుంచో కోరిక తనకంటూ కాస్త డబ్బు ఉండాలని తనకేమైనా కావాలనిపిస్తే తనంతటి తాను కొనుక్కోవాలని అందుకే ఒకటి సార్లు అడిగింది కూడా అవండి నాకు కొంచెం డబ్బులు ఇవ్వరు ఏమైనా కొనుక్కుంటాను అని ఏం కావాలరా ఆనందం అంటూ ముద్దుగా అడిగాడు కానీ ఏం కావాలో వెంటనే చెప్పలేకపోయింది తనే చూసావా నీకేం కావాలో నీకే తెలీదు డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అనుకోకు ఎక్కడైనా పడేస్తావు లేక నీకేం కావాలో చెప్పు కొని పెడతా అన్నాడు తనకేం మాట్లాడాలో తెలియలేదు ఎప్పుడైనా పుట్టింటి నుంచి అన్నదమ్ముల పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బులిద్దామంటే తన చేతిలో ఉంటే కదా భర్తను అడిగితే ఎందుకు ఎంత అని అడిగి సగం మాత్రమే చేతిలో పెడతాడు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది వల్లికి ఇటు పుట్టింట్లోనూ అటు అత్తింట్లోనూ వదినలు తోటికోడళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా డబ్బు పెత్తనం మాత్రం వాళ్ళదే పుట్టింటికి వెడితే తనకి బొట్టు పెట్టి ఏమైనా కొనుక్కోమని వదినలే తన చేతులు డబ్బు పెడతారు అన్నయ్యలేమీ కల్పించుకోరు కానీ భారీ చేత్తో కాకుండా అక్కగారికి తానే స్వయంగా డబ్బులు ఇంచుకుంటాడు అనంతసేను ఇక లాభం లేదు ఇన్నాళ్ళు ఆయన చెప్పినట్టల్లా ఆడాను ఇవాళ ఆటో ఇటో తేల్చేస్తాను ఏమైతే అది అవని అని గట్టిగా తీర్మానం చేసుకొని భర్తని భోజనానికి కేకేసింది వల్లి కంచాలు పెట్టి ఒడ్డిస్తూ ఏమండి నేను ఒకటి అడగనా అంది ఏంటో కొత్తగా అడుగుతున్నావు వేపుడు బాగుంది అని కరకరలాడించాడు ఏం లేదు నాకు ఇక నుంచి చేతి ఖర్చు కింద నెలకు ఐదు వందలు కావాలి అంది పాఠం అప్పు చెప్తున్నట్టు చేతి ఖర్చా పెద్దగా నవ్వాడు ఎందుకో అన్నాడు పులుసు వేసుకుంటూ ఎందుకో చెప్తే కానీ ఇవ్వరా నాకుండే ఖర్చులు నాకుంటాయి అంది కోపం మేళవించిన స్వరంతో సరే ఇవిగో తాళాలు అదిగో బీరువా ఎంత కావాలో తీసుకో కానీ ఎందుకో కూడా చెప్పాలి మరి అన్నాడు గోడకి తగిలించిన తాళాలు చూపిస్తూ ఆహా అలా కాదు నాకంటూ ప్రతి నెలా ఐదు వందల రూపాయలు ఇవ్వాలి లెక్క అడగకూడదు అంది అమాయకంగా అలాగా నాకు తెలియని ఖర్చులేముంటాయి అయినా ఎప్పుడు లేనిదేంటిది ఏంటిది కొత్తగా మజ్జిగన్నం తింటూ బిసుగ్గా అడిగాడు అనంతసేనం ఏవో ఖర్చులు ఉంటాయి ఇంటికి ఎవరైనా రావచ్చు నేను నా స్నేహితులకో బంధువులెళ్ళకో ఏ శుభకార్యానికో వెళ్ళొచ్చు లేదా గుమ్మంలోకి ఎవరైనా రావచ్చు ప్రతిసారి మిమ్మల్ని దేవుళ్ళు ఆడడం కంటే నా దగ్గర కొంత డబ్బుంటే ఇబ్బంది ఉండదు కదా మీరు ఆలోచించండి అంది బతిమాలుతున్నట్టుగా ఓహో అందరికీ పందేరాలు చేయడానికి అన్నమాట నీకు బొత్తిగా డబ్బు విలో తెలియడం లేదా ఆనందం నేను సంపాదించింది అందరికీ దాన చేయడానికి కాదు నీకేమైనా కావాలంటే చెప్పు కూని పెడతాను అంతేగాని చేతి ఖర్చు పేరుతో ఎవరెవరికో పంచుతానంటే ఒప్పుకోను అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు హతావసరాలేంది వల్లి భర్త మాటలకి కళ్ళనీళ్ళు తిరిగాయమకి కళ్ళు గట్టిగా తుడుచుకొని పడగ్ గదిలో భర్త వెనకాలే వెళ్ళి రేపు పెద్దాడి దగ్గరికి వెడుతున్నాను వాడు ఎప్పటి నుంచో రమ్మనమని అడుగుతున్నాడు అంది బీరువా మించి పెట్టి దించుతూ ఒంటరిగా ఎలా ఉండగలరో అనుకుంది మనసులో ఇంట్లో మౌనం రాజ్యమేళ సాగింది ఆమె మౌనం అనంతసేనాన్ని కుదిపేస్తోంది పెళ్ళైన ఇన్నేళ్లలో భార్య ఎప్పుడు ఇలా అలగలేదు ఉద్యోగం చేసే రోజుల్లో తాను పని హడావిడిలో ఉంటే ఆమె కుటుంబ నిర్వహణలో తలమొనకలుగా ఉండేది కానీ ఇప్పుడు బోలెడంత విశ్రాంతి పిల్లలు ఎవరి మానాన వాళ్ళున్నారు ఏ సమస్య లేదు హాయిగా ఉండక ఇప్పుడేంటి ఇలా కొత్త సమస్య తెచ్చిపెట్టింది నెలవారీ చేతి ఖర్చు అంటూ ఏం చేస్తుందో లెక్క అడక్కకూడదట ఇవ్వనన్నానని కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరింపొకటి తెల్లవారు లేచి ఆనందవల్లి గబగబా పనులన్నీ తెలుచుకొని స్నానం పూజ కానిచ్చి పెట్టె పట్టుకొని ముందుగదిలోకి వచ్చి కూర్చుంది కిటికీలం చూస్తే వీధి చివర వచ్చే బస్సు కనిపిస్తుంది ఇంటి ముందుకు రాగానే చేయెత్తితే డ్రైవర్ బస్సు ఆపుతాడు రెండు గంటల ప్రయాణం చేస్తే కొడుకు దగ్గరికి చేరుకోవచ్చు అనంతసేను నిద్ర లేవగానే భార్య తయారై ఉండడం చూశాడు ఏం మాట్లాడకుండా బాత్రూంలో దూరాడు ఒక పక్క బస్సు ఇంకా రావట్లేదు వల్లి మనసు పరిపరి విధాల పోతోంది తను వెళ్ళిపోతే ఎలా అనవసరంగా గొడవ పెట్టుకున్నాను ఏదో జీవితం ఎలాగో గడిచిపోతుంది ఇన్ని ఎడబట్టి లేనిది ఇప్పుడు ఎందుకు చేతి ఖర్చు అంటూ అడగడం అయినా ఆయనైనా వెళ్ళొద్దానందం ఉండిపోవే తప్పైపోయింది అని బతిమాలితే ఉండిపోను ముండి మనిషి కాకపోతే ఈలోగా అనంతసేనం వంటింట్లో కాఫీ వేడి చేసుకొని కప్పులో పోసుకొని తాగుతూ డ్రాయింగ్ రూంలో నించొని బస్ కోసం ఆతురతగా ఎదురు చూడసాగాడు ఆనందవల్లికి వేడుకోలు చెప్పడానికా అన్నట్టు కాసేపట్లో ఎదురుచూపులు ఫలించి దుమ్ము రేపుతూ బస్సు వస్తూ కనిపించింది వల్లి నిస్త్రాణగా పట్టుకొని లేచి నిలబడింది ఈ లోపల అనంతసేనం ధోవతి సవరించుకుంటూ నువ్వు నాతో ఉండడానికి ఇష్టపడడం లేదుగా అందుకే ఇంట్లో నిబ్బే ఉండు నేనే వెళ్ళిపోతున్నా అంటూ గబగబా బయటికి వెళ్ళి బస్సు ఆపి ఎక్కి కూర్చోగానే రై ఏమంటూ బస్సు కదిలిపోయింది ఊహించని హఠాత్ పరిణామానికి ఆమె నిర్ఘాంతపోయింది ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది ఆమెని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు భర్త ఎక్కడికి ఉంటాడు చేతిలో డబ్బులు కూడా ఉన్నట్టు లేవు బట్టలు కూడా తీసుకెళ్ళలేదు కోపంలో ఏ అఘాయత్యమో చేసుకోరు కదా అసలే బీపీ మనిషి మల్లికి తన మీద తనకే చాలా కోపం వచ్చింది ఎవరైనా వింటే అంత అప్రదిష్ట జీవితం అంతా ఎన్ని కష్టాలు ఎన్ని ఉడిదుడుకులు అనుభవించాం పిల్లల్ని పెంచాం చదివించాం పెళ్ళిళ్ళు చేశాం అన్ని వేళలా కలిసే ఉన్నాం అప్పుడేమీ అనర్థాలు జరగలేదు కానీ ఇప్పుడు ఈ వార్ధక్యంలో సుఖంగా కలిసి కాలం గడపాల్సిన తరుణంలో నేను ఎంత పనిచేశాను అని తనని తాను నిందించుకుంటూ ఏడుస్తూ సోఫాలోనే నిద్రలోకి జారిపోయింది అలా ఎంతసేపైందో తెలీదు ఎవరో తలుపు కొడుతుంటే ఉరిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గడియారం చూస్తే పదిన్నర కావస్తోంది కళ్ళు తుడుచుకుని ఎవరాన తలుపు తీస్తే పక్కింటి పెద్ద రైతు దామోదరంగా రబ్బాయి పదిహేనేళ్ల రవి ఆంటీ అంకుల్ మీకు కాకరకాయలు ఇమ్మన్నారు మీకు చాలా ఇష్టంట కదా ఇప్పుడే వెల్లుల్లి కారం పెట్టి వేపుడు చేసి మామిడికాయ పప్పు టొమాటో పెరుగు పచ్చడి చేయమన్నారు చాలా ఆకలిస్తోందట అంకుల్ పొలం దగ్గర స్నానం చేసి వస్తారట అన్నాడు నవ్వుతూ లేత కాకరకాయలున్న సంచి చేతికిస్తూ ఆయన పొలానికి ఎప్పుడు వచ్చారు ఆశ్చర్యపోతూ అడిగింది వల్లి అదేంటి మీకు తెలీదా పొద్దున్నే బస్సులో పొలం దగ్గర దిగిపోయి నాన్నగారితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు నేను ఇక్కడికి వచ్చే ముందే చెరువులో స్నానానికి దిగారు నాన్న అంకులను వస్తా ఆంటీ అంటూ వెనక్కి తిరిగాడు రవి ఆనందవల్లి ఆనంద పరవసరాలైంది భర్త తనని బతిమాలి ఆపితే అనుకుంది కానీ ఈ రకంగా బతిమాలి తాను ఇలా ఆగేలా చేస్తాడనుకోలేదు ఈ రెండు గంటల్లో తమ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడేలా చేసిన భర్త వైఖరిని ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయింది నేను గెలవను లేదు ఆయన ఓడనూ లేదు అనుకుంటూ వల్లి కాకరకాయ వేపుడికి వెల్లుల్లి కారం తయారు చేసుకోసాగింది చేదుగా ఉన్న కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది చేదు కాకరను కూడా రుచిగా వండుకోవచ్చు ఎప్పుడు తీపి పులుపు కారమే తిన్నా మొహం మొత్తుతుంది అప్పుడప్పుడు చేదు తింటేనే తీపి బిలో పెరిగేది సంసారంలో కూడా ఇలా చిన్న చిన్న అలకలు పొరపచ్చాలు ఉంటేనే ప్రేమ మరింత పెరిగేది ప్రేమలో చేదు కూడా ఆనందాన్ని ఇస్తుంది చేదు కూడా రుచే అనుకుంటూ దూరంగా వస్తున్న అనంత సేనాన్ని చూసి ఆనందవల్లి ముసిముసిగా నవ్వింది విన్నారు కదా చేదు కూడా రుచే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే